Ladies and gentlemen. అది 1967 సెప్టెంబర్ 11 ఇండియా చైనా బోర్డర్లో ఉన్న నాతులా అనే ప్రదేశంలో మన సైనికులు కంచెలు నిర్మిస్తున్నారు. మెల్లమెల్లగా ఇండియా బోర్డర్లోకి చొచ్చుకు రావాలనుకునే చైనా యొక్క దురాశను నాశనం చేయడానికి ఇండియన్ ఆర్మీ చేస్తున్న ప్రయత్నం అది. దీన్ని గమనించిన ఒక చైనీస్ కమాండర్ ఇండియన్ సోల్జర్స్ వైపుగా వచ్చి ఆ ఇనుప కంచెను తీసివేయాలని ఆదేశించాడు. ఇండియన్ ఆర్మీకి చెందిన లేట్ కల్నల్ రాయ్ సింగ్ చైనీస్ కమాండర్ని అడ్డుకున్నాడు. మేము ఈ కంచెను నిర్మించి తీరుతాం, నువ్వేం పిక్కుంటావు పీక్కో అని చైనీస్ కమాండర్తో అన్నాడు. వెంటనే ఆ చైనీస్ కమాండర్ వెనక్కి వెళ్ళి తమ ఆర్మీని సిద్ధం చేశాడు. వారి బేస్ నుండి ఒక పెద్ద విజిల్ రాగానే చైనీస్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ వైపు పెద్ద పెద్ద మోటార్ గన్స్తో రౌండ్లను కాల్చడం స్టార్ట్ చేసింది. ఇక ఎటువంటి సన్నద్ధత లేని ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కాసేపు తడబడ్డారు. కానీ ఆలోపే అప్రమత్తమైన కల్నల్ రాయ్ సింగ్ సైనికులకు మోటార్ గన్స్ మరియు ఇతర యుద్ధ సామాగ్రిని అందించారు. 1962లో అక్సైచాన్ ప్రాంతంలో చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోవడంతో వారి మీద ఆగ్రహంగా ఉన్న ఇండియన్ ఆర్మీ తమ ప్రతాపాన్ని ఏంటో చూపించింది. ఒక్కో సైనికుడు వెపన్ పట్టుకొని కాలుస్తుంటే చైనా సైనికులను పైకి తీసుకుపోవడానికి వచ్చిన యమధర్మరాజులాగా దర్శనమిస్తున్నారు. వారి ఉగ్రరూపం తెగువ వారు చూపించిన ధైర్య సాహసాలను చూసి ఆశ్చర్యంతో కూడిన భయంతో చైనా సైనికులు వెనుకడుగు వేశారు. చాలామంది మన సైనికుల దాటికి అక్కడే కుప్పకూలారు, ఇంకొంతమంది అక్కడి నుండి పారిపోయారు. ఈ సంఘటన చాలామందికి తెలియదు, కానీ ఇది మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన. ఇప్పటికీ కూడా ఇండియాతో పెట్టుకోవడానికి చైనా అంతగా ఆలోచించడానికి కారణం కూడా ఈ యుద్ధమే. ఈనాటికి కూడా చైనా మీడియా కానీ గవర్నమెంట్ కానీ 1962లో జరిగిన యుద్ధం గురించి మాట్లాడతారు, కానీ 1967 యుద్ధం గురించి ఒక్కసారి కూడా నోరు మీదపరు. ఎందుకంటే తాము ఓడిపోయామని చెప్పుకోవడం నామూషిగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1962 మరియు 1967లో జరిగిన యుద్ధాలలో అటు చైనా కానీ ఇటు ఇండియా కానీ ఒక్క ఎయిర్క్రాఫ్ట్ని కూడా యూజ్ చేయలేదు. ఈ యుద్ధాలు కేవలం సైనిక శక్తితో మాత్రమే జరిగాయి. 1962లో జరిగిన యుద్ధంలో ఇండియా ఓడిపోవడానికి కారణం అప్పటి వరకు మన సైనికులకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం. అంతేకాకుండా ఇండియా దగ్గర అత్యాధునిక ఆయుధాలు లేవు. ఇక ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 1962లో యుద్ధం ఓడిపోయిన ఇండియా కేవలం 5 సంవత్సరాలను పుంజుకొని 1967లో చైనాని చిత్తు చిత్తుగా ఓడించింది. మరి గడిచిన 50 సంవత్సరాల్లో ఇండియా ఎంత పుంజుకొని ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు యునిక్ ఫ్యాక్ట్స్. నేను మీకు ఈ వీడియోలో ఒకవేళ ఇండియా మరియు చైనా మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే 1962లో ఇండియాతో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన చైనా కాశ్మీర్లోని అక్సైచాన్ వరకు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుండి ఆ ప్రాంతంలో చైనా తమ స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఇక అంతటితో ఆగ ఇంకా ఎక్కువ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అలాంటి కవ్వింపులకు ఫలితమే ఈరోజు చైనాకి ఇండియాకి మధ్య జరుగుతున్న గొడవలు. రీసెంట్గా జూన్ 15 రోజున చైనా జరిపిన దాడుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. దానికి కారణం వారు చైనా మీదకి ఆయుధాలు ఉపయోగించకపోవడం. ఇక 2005లో ఇండియాకి చైనాకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇరు దేశాల సైనికులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వారు ఆయుధాలు వాడకూడదు. అందుకే ఇండియన్ ఆర్మీ వెపన్స్ని క్యారీ చేయలేదు. కానీ కుక్కతోక వంగర అన్నట్లుగా చైనా తమ వక్ర బుద్ధితో మన సైనికులపైన పక్కా ప్రణాళికతో రాళ్లదాడి చేసింది. ఈ ఘటనలో దేశం మొత్తం చైనా మీద ఆగ్రహంగా ఉంది. బోర్డర్ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ ఇరు దేశాలు యుద్ధానికి సై అంటే ఈ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఇండియా చైనాల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది తెలుసుకోవాలంటే మనం కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకోవాలి. 1, బడ్జెట్. అందరూ అనుకునే విషయం ఏంటంటే చైనా బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి ఇండియా కంటే 5 రెట్లు ఎక్కువగా నిధులు కేటాయిస్తుంది, అందుకే చైనా యొక్క రక్షణ రంగం మనకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని. కానీ వాస్తవానికి చూస్తే ఇండియాతో బోర్డర్ని షేర్ చేసుకునే దేశాలలో మనకు పాకిస్తాన్ మరియు చైనా నుండి మాత్రమే ముప్పు పొంచి ఉంది. మిగతా అన్ని దేశాలతో ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా
చైనాని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా ఎక్కువ. కానీ చైనా విషయానికి వస్తే ఇండియాతో పాటు దాదాపు 5 దేశాలతో సరిహద్దు గొడవలు ఉన్నాయి. అంటే ఈ 5 దేశాలను ఎదుర్కోగల శక్తి చైనాకి కావాలి. అందుకే చైనా బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి అంతే ఎక్కువ నిధులు కేటాయిస్తారు. సో ఈ బడ్జెట్ విషయంలో 2 దేశాలు సమానంగా ఉన్నాయి. నెంబర్ 2, ఎక్స్పీరియన్స్. 1967లో ఇండియాతో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చైనా కేవలం ఒక్క యుద్ధంలో మాత్రమే పాల్గొంది. అదే 1973లో వియట్నాంతో జరిగిన యుద్ధం. దీని తర్వాత ఇప్పటి వరకు చైనా యొక్క ఆర్మీ అఫీషియల్గా ఏ ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. కానీ ఇండియన్ ఆర్మీకి మాత్రం యుద్ధాలతో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక చైనాతో యుద్ధం తర్వాత 2 సార్లు పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఈ విషయంలో మాత్రం మనకి పాకిస్తాన్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద యుద్ధాల కోసం ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పాకిస్తాన్తో తరచూ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతూ ఉంటుంది. పాకిస్తాన్ మీద జరిపిన ఎయిర్ స్ట్రైక్ వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్గా అర్థమైంది. నెంబర్ 3, టెక్నాలజీ. ఒకవేళ యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఇరు దేశాల డిఫెన్స్లో ఉన్న టెక్నాలజీ కీలకంగా మారుతుంది. టెక్నాలజీ పరంగా చూస్తే ఇండియా కంటే చైనా చాలా ముందంజలో ఉంది. కానీ ఇండియా చైనీస్ బార్డర్లో చైనా వాడే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిసైల్స్ కానీ ఇండియన్ కంటే చాలా తక్కువ. ఇక ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మిసైల్స్ అత్యాధునికమైనవి. ఇక చైనా యొక్క షయాంగ్ J11, Sukhoi 27 కంటే ఇండియా యొక్క రఫేల్, MiG-29లు చాలా మెరుగైనవి. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్, మిసైల్ లాంచింగ్ సిస్టమ్స్ విషయానికి వస్తే చైనా ఇండియా కంటే చాలా ముందుంది. కానీ చైనా వైపు ఉన్న భూభాగంలో సరైన మౌలిక వస్తువు లేకపోవడం మనకు కలిసి వచ్చే అంశం. నెంబర్ 4, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఏ దేశమైనా యుద్ధంలో గెలవడానికి చాలా కీలకం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బార్డర్కి దగ్గర ఉండే ఎయిర్ బేస్లు మరియు సైనిక సామాగ్రిని తరలించడానికి అవసరమయ్యే రోడ్లు. చైనా వైపు ఉన్న భూభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ ఉండే లోయలు, పెద్ద పెద్ద కొండల వల్ల వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోలేకపోయారు. కానీ మన వైపు ఉన్న భూభాగంలో అన్ని రక్షణ సామాగ్రిని కేవలం కొన్ని గంటల్లోనే తరలించవచ్చు. ఇది మనకు చాలా కలిసి వస్తుంది. ఈ విషయంలో చైనా కంటే భారత్ చాలా ముందుంది. నెంబర్ 5, ల్యాండ్స్కేప్స్. ఏ యుద్ధానికైనా సరే యుద్ధం జరిగే ప్రదేశం చాలా ముఖ్యమైనది. ఇక ఇండియా చైనాకి మధ్య ఉన్న బార్డర్లో ఇండియా వైపు ఉన్న భూభాగం యుద్ధానికి చాలా అనుకూలిస్తుంది. ఇక దీంతోపాటుగా ఇండియన్ ఆర్మీకి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి అణువు తెలుసు. సో ఈ ప్రదేశం కాస్త ఇండియాకి కలిసి వచ్చే అంశం. నెంబర్ 6, మ్యాన్ పవర్. ఇండియాలో ఉన్న పాపులేషన్లో 19.1% శాతం మంది 18-24 ఏజ్ ఏళ్లలోపే. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే ఈ యువతకు శిక్షణ ఇచ్చి యుద్ధానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ చైనాలో తీసుకొచ్చిన వన్ చైల్డ్ పాలసీ వల్ల ఆ దేశంలో యువత చాలా తగ్గిపోయింది. ఇక ఈ విషయంలో చైనా కంటే ఇండియా చాలా ముందుంది. ఇక ఫైనల్గా నెంబర్ 7, స్ట్రాటజీస్. ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీస్తో శత్రువులకు వారి వ్యూహం అర్థమయ్యేలోపే తాము అనుకున్నది చేయడం చైనాకి ఆనాటి నుండి ఉన్న ఆయుధం. ఇక దొంగ దెబ్బ తీయటంలో ప్రపంచంలో చైనాని మించిన మరో దేశం లేదు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కన్సిడర్ చేస్తే వియట్నాంతో బార్డర్లో జరిగిన గొడవల్లో చైనీస్ సోల్జర్స్ ఘోరంగా విఫలమయ్యారు. కానీ ఇండియా మాత్రం చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపైన యుద్ధ విమానాలతో మెరుపుదాడి చేసింది. సో ఇరు దేశాలకు వేర్వేరు స్ట్రాటజీస్ ఉన్నాయి. దానిలో కూడా 2 దేశాలు సమానమే అని చెప్పాలి. సో ఈ విషయాలన్నీ కన్సిడర్ చేస్తే చైనా కంటే ఇండియాకే యుద్ధం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో త్వరలోనే మేము ముందు ఉంటాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, జై హింద్.